Hey guys, GP here. Welcome to my channel. Ee roju manam oka interesting topic aithe maatladam. So ee question telegram group lo adigarandi. Vallu web scraping chestunnaru. So avi files lo store chestunnaru, text files lo. Vaatini ela compare cheyali? Oka file lo unna data ni inko file lo unna data okata kadane ela compare cheyalani adigaru. So idi koncham interesting anipichi chestunnanu. So vaalki help avutadani, maybe meeku kuda help avochu. సో ఫస్ట్ అయితే మనం ఒక టూ ఫైల్స్ని క్రియేట్ చేద్దాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే కాకపోయినా నాకు వీలైనప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, సో మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దామండి. సో ఫస్ట్ మనం ఒక టూ టెక్స్ట్ ఫైల్స్ని అయితే క్రియేట్ చేసుకుందాం. సో నేను ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్గా వాళ్ళు వెబ్ స్క్రాపింగ్ చేస్తున్నావు అని చెప్పారు, నేను జనరల్గా క్రియేట్ చేస్తున్నాను. లెట్ సపోజ్ హే దిస్ ఇస్ జేపీ అంటున్నాను అనుకోండి. సో దిస్ జేపీ, ఓకే మీరు క్యాపిటల్లో రాసుకోవచ్చు, ఎట్లయినా రాసుకోండి, బట్ నేనంటే స్మాల్ కేస్లో రాశాను అండ్ ఈ ఫైల్ని స్టోర్ చేస్తున్నాను. సో ఇది జూపిటర్లోనే కాదు, మామూలుగా అయినా మీరు రన్ చేసుకోవచ్చు. నేను జూపిటర్లో రన్ చేసి చూపిస్తున్నాను అంతే అండి. ఓకేనా, మామూలుగా విఎస్ కోడ్లో అయినా మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో దీని వచ్చేసి డేటా డాట్ టీఎక్స్టీ అనుకుంటున్నాం. ఓకే, సో అనదర్ ఇంకో ఫైల్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి హలో వరల్డ్ అంటున్నాం. ఓకే, ఎగ్జాంపుల్గా ఇవి రెండు మనకి ఒక టెక్స్ట్ ఫైల్స్లో ఉన్నాయనుకోండి డేటా, ఇది టెక్స్ట్ ఫైల్కి సంబంధించిన డేటా అనుకోండి. ఓకే, ఇది వచ్చేసి డేటా టూ డాట్ టీఎక్స్టీ. ఓకే, సో ఈ రెండు ఫైల్స్ని మనం క్రియేట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాల్సి ఉంటుంది, కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైల్లో ఉన్న డేటా, ఈ ఫైల్లో ఉన్న డేటా ఒకటా కాదనేసి సింపుల్గా మీరు చెప్పేయచ్చు. బట్ ఏంటంటే మనకు లార్జ్ సెట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు మీరు ప్రతి అక్షరాన్ని వెతికి చెప్పలేరు కదండి, సో అప్పుడు కష్టమైపోతామంట. ముందుగా ఉన్నా చెప్తున్నాను, ఒకవేళ లోయర్ కేసులో కానీ మీ టెక్స్ట్ అనేది లేకపోయినట్లయితే అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్, ఈవెన్ క్యాపిటల్ జే ఉన్నా సరే ఇక్కడ జేపీలో ఇక్కడ మీకు మ్యాచ్ అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్గానే ముందు మీరు టెక్స్ట్ ఫైల్స్ని లోయర్లోకి కన్వర్ట్ చేసేసుకోండి. ఓకేనా, ఒకవేళ టెక్స్ట్ ఫైల్లో కాకుండా మీకు ఎక్సెల్ రోస్లో ఉన్నాయనుకోండి, అంటే కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఒక కాలంలో ఒక టెక్స్ట్ ఫైల్కి సంబంధించిన డేటా, ఇంకో కాలంలో ఇంకో టెక్స్ట్ ఫైల్కి సంబంధించిన డేటా ఉన్నట్లయితే అది ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేది దానికి ఎక్స్టెన్షన్ కనుకోండి, ఒకవేళ టెక్స్ట్ ఫైల్స్లో ఉంటే ఎలాగ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది. సో ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటంటే పాండాస్ని తీసుకుంటున్నాం. పాండాస్ ఈజీగా మన ఈ పని చేసి పెట్టేస్తుంది మన కోసం. ఓకే, సో మన పాండాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం యాజ్ పీడి. ఓకే, సో ఇప్పుడు మనం డేటాను తీసుకుంటున్నాం అండి. సో ఇది డేటా ఎందుకు తీసుకుంటున్నాం అంటే అక్కడ ఉన్న ఫైల్స్ని నేను ఫస్ట్ రీడ్ చేసి నేను ఏం చేస్తానంటే చెప్తున్నాను చూడండి, అక్కడ ఉన్న టూ ఫైల్స్ని నేను రీడ్ చేసి నేను ఏం చేస్తానంటే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఆ డేటా ఫ్రేమ్లో ఒక కాలంలో డేటా వన్ ఫైల్ని, ఒక కాలంలో డేటా టూ ఫైల్ని పెట్టేస్తాను. సో ఇది సిమిలర్గా మీకు డేటా ఫ్రేమ్ అనేది లైక్ టేబుల్స్ అనమాట, మీ ఎక్సెల్ షీట్లో టేబుల్స్ లెక్క. ఓకే, రోస్ కాలమ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కాలమ్స్ని తీసుకున్నాక ఆ రెండింటిని నేను కంపేర్ చేస్తాను అనమాట, కంపేర్ చేసి ఎక్స్ట్రా ఒక కాలం క్రియేట్ చేస్తాను. సో దట్ మీకు ఏమైంది, కాలం వన్ కాలం టూలో ఉన్న డేటా ఈక్వల్ అయితే అక్కడ ట్రూ అని వస్తుంది అనమాట, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అలా క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం టెక్స్ట్ ఫైల్స్ని రీడ్ చేద్దాం. ఓకే, విత్ ఓపెన్. ఓకే, సో ఇక్కడ నేను సేమ్ ఫోల్డర్లోనే క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు పాత్ వేరే దగ్గర, అంటే మీ ఫైల్స్ వేరే దగ్గర ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ఫైల్స్ డైరెక్టరీలో నుంచి, అంటే ఆ పాత్ని వాళ్ళు చెప్తున్నానండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డేటా డాట్ టీఎక్స్టీ. సో నెక్స్ట్ వచ్చేసి రీడ్ మోడ్. ఓకే, రీడ్ మోడ్ యాజ్ ఎఫ్ అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి దాన్ని డేటా ఈక్వల్ టు ఎఫ్ డాట్ రీడ్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఎఫ్ డాట్ క్లోజ్. ఇది వచ్చేసి ఫైల్ వన్కి సంబంధించినది. ఓకేనా, సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, హే దిస్ ఇస్ జేపీ అని వచ్చింది. ఓకేనా, సో సేమ్ కాంటెక్స్ట్ నేను కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి డేటా టూని తీసుకుంటాను అనమాట, సెకండ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కూడా వచ్చేసి డేటా టూ అని పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి మనం ప్రింట్ చేద్దాం డేటా అండర్ స్కోర్ టూ. సో హలో వరల్డ్ కరెక్టే కదండి, మనకున్న ఈ టూ టెక్స్ట్ ఫైల్స్లో ఉన్న డేటానే మనకు కరెక్ట్గా ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ ఫైల్స్ని, ఈ డేటాని బేస్ చేసుకొని నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, సో ఎగ్జాంపుల్గా డి అనుకుంటున్నాను. సో డిక్షనరీ ఫార్మేట్లో నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫైల్ వన్ అనుకుంటున్నాను. ఓకే, ఫైల్ వన్కి గాను ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డేటాని ఇచ్చేస్తాను. సో ఫైల్ టూకి వచ్చేసి అగైన్ ఇక్కడ డేటా టూని ఇస్తా. ఓకే,
సో ఇచ్చేసాక ఇప్పుడు మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం. డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ క్యాపిటల్ డి డేటా ఫ్రేమ్. ఓకే ఇక్కడ మనం డేటా ఈక్వల్ టు డి. ఓకే సో ఇక్కడ ఏం ఐ థింక్ పంపించాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ ఇది పాస్ ఇండెక్స్ అని ఉంటుంది. ఇండెక్స్ మనకు ఉన్నది ఒకే ఫైల్కి సంబంధించింది కాబట్టి ఇండెక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాను. ఓకే సో దట్ మనకి డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోద్ది. సో చూడండి ఇక్కడ మనకి ఏమైంది, మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఫైల్స్కి సంబంధించిన డేటా ఉంది కాబట్టి 0 వచ్చిందనమాట. ఒకవేళ మీరు ఇక్కడ 1 ఇట్లా పెట్టారనుకోండి, అప్పుడేమైంది మీకు అదే అంటే మీరు ఇచ్చిన సింగిల్ రోని మీరు ఎక్స్ట్రాగా తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సో అందుకోసమే నేను 0 అయితే పెట్టాను. ఓకే సో ఇప్పుడు మనకి ఫైల్ 1లో వచ్చేసి డేటా డాట్ టీఎక్స్టీకి సంబంధించిన డేటా అయితే ఉంది, ఆ టెక్స్ట్ ఫైల్కి సంబంధించింది. ఫైల్ 2లో వచ్చేసి డేటా 2.txtకి సంబంధించిన డేటా ఫైల్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకి ఇవేంది ఒక కాలంలో క్రియేట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ ఎలా చేయాలంటే డిఎఫ్ ఆఫ్ ఫైల్ 1 ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ ఫైల్ 2. ఓకే ఇలా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు, దీంట్లో ఉన్న ఈ ఒక్క రో గురించే మాట్లాడలేదు నేను, ఇంకా ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ని ఎదురెదురుగా కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది అది. సో అట్లా కంపేర్ అంటే ఇప్పుడు 0th రో ఉంది కాబట్టి 0th రోని కంపేర్ చేస్తుంది, ఒకవేళ 1 రో ఉంటే 1 రోని కంపేర్ చేస్తుంది, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అది. ఓకేనా, మొత్తం ఒకేసారి అరే కాబట్టి మొత్తం కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మీకు నో ప్రాబ్లం అండి. సో ఇక్కడ ఫైల్ 1 ఈక్వల్ టు ఫైల్ 2 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు ఈక్వల్ కాదు కదా, మరి అందుకే ఫాల్స్ వచ్చిందనమాట. ఓకేనా, సో దీన్ని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక న్యూ కాలమ్ ఈజ్ ఫైల్ 1 ఈక్వల్ టు సారీ F1 ఈక్వల్ టు F2 అని నేను అడుగుతున్నాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మనం ఇదే కాంటెక్స్ట్ని జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసండి, సో దట్ మనకి న్యూ కాలమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఈజ్ F1 ఈక్వల్ టు F2 అంటే ఈ రెండు కాలమ్స్కి సంబంధించి ఫాల్స్ అని వచ్చిందనమాట. ఒకవేళ నెక్స్ట్ రో ఉందనుకోండి, నెక్స్ట్ రో ఈక్వల్ అయింటే అప్పుడు ట్రూ అని వస్తుంది, అట్లా కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఒకసారి ఇది నిజంగానే చెప్తుందో లేదో మరలా ఒకసారి టెస్ట్ చేసుకుందాం. సో డేటా డాట్ టీఎక్స్టీని అలాగే డేటా 2.txtని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడున్న దీన్నే ఈ కాంటెక్స్ట్ని నీకు వచ్చేసి పేస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నెంబర్లు ముందుగానే చెప్తాను చూడండి, నెంబర్లు ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఇవేమైనా ఉంటే ముందుగానే మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది డేటాని. ఓకేనా, ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నా కూడా స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కాబట్టి కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ అవుతాయి అనమాట. ఇంకా అట్లాంటప్పుడు స్ట్రైప్ మెథడ్ యూస్ చేసి ఆ ఎక్స్ట్రా స్పేసెస్ని రిమూవ్ చేసేయచ్చు. ఓకేనా, ఒకవేళ నెంబర్స్ ఉంటే కావాలనుకుంటే ఉంచుకోండి, అది మీ ఇష్టం అనమాట. ఓకే ఇప్పుడు సేమ్ కాంటెక్స్ట్ని అయితే పేస్ట్ చేసేసాం, సేవ్ చేసేసాం ఫైల్స్ని. ఓకే ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, ట్రూ వచ్చింది అవునా. సో ఈ విధంగా మనం టెక్స్ట్ ఫైల్స్లో ఉన్న డేటాని ఒక టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటా ఇంకో టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటా ఈక్వలా కాదనేది మనం ఈ విధంగా కంపేర్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటాను. ఒకవేళ ఇది మీకు ఎక్సెల్ షీట్ కాలమ్స్లో ఉంటే ఇంకా బాగా హెల్ప్ ఈజీ అవుతుంది అనమాట, మీ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డైరెక్ట్గా. మీరు రీడ్ చేసుకుంటారు డైరెక్ట్ F1 = F2 అని రాసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ గురించి, వాళ్ళు టెక్స్ట్ ఫైల్స్లో ఉంది మా డేటా అనేసి అడిగారు కాబట్టి నేను టెక్స్ట్ ఫైల్స్లో నుంచి రీడ్ చేసి అండ్ దెన్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఇక్కడ మనం ఇలాగ చేసామన్నమాట. ఓకేనా, సో వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.